ఉగ్రప్ప గారు కూడా మనం ప్రజలు మా జెడ్పీటీసీ సభ్యుల తరఫున అందరి తరఫున నేను తెలియజేసేది ఏమంటే జెడ్పీటీసీ సభ్యుల తరఫున అందరి తరఫున నేను తెలియజేసేది ఏమంటే పార్టీ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాస్ గారు పెద్దలందరూ జెడ్పీటీసీ సభ్యులకి ఒకవేళ కొంతమంది ఇల్లే కట్టి अत्यधिक सीट संपाद अला मन जिले अरब मूड मंडला अरब मूड मंडला मंडल इरवे वेल नीचे याबाई वेल दाक जनाभा जनाभा कांग्रेस पार्टी कार्यकर्ता तेलुगुदेश पार्टी कार्यकर्ता गतमेंट स्थाक संस्था एन क తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరూ పైకి మీ నాయకత్వం కింద మండలాలు మండలంలో ఉన్నటువంటి ప్రజలు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉండాలని మీ నాయకత్వం స్థానికంగా పార్టీకి అవసరమని ఆ రోజు మీకందరికీ కూడా జెడ్పీటీసీ ఇన్ఫార్మ్ ఇచ్చే ముందు స్థానిక నాయకులను ఆ ఎన్నికల్లో కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక అభిప్రాయం తెప్పించుకొని మీ యొక్క ప్రవర్తనని కార్యకర్తల పట్ల మీ పట్ల ఉన్నటువంటి భావాన్ని మిమ్మల్ని ప్రాదేశిక సభ్యులుగా పోటీ చేయించాలని మన పార్టీ కలిసి అనుకున్నప్పుడు మీ యొక్క ప్రజలతో మీకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలను అన్నిటి దృష్టిలో ఉంచుకొని స్థానిక నాయకులు మరి గ్రామ నాయకులు మండల నాయకులు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల యొక్క ఆమోదంతో మీ యొక్క పేరుని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మీకు జెడ్పీటీసీగా పోటీ చేసే తెలుగుదేశం పార్టీ మీకు కనిపించింది అంటే ఒకనాడు మీకు జెడ్పీటీసీ మెంబర్గా రీఫార్మ్ ఇష్యూ చేసేటప్పుడు మిమ్మల్ని ఎన్ని రకాల పరిశీలించింది మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఎంత నమ్మకాన్ని ఉంచిందో ఈ యొక్క నాయకత్వం కింద మన గ్రామాలు మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనే నమ్మకంతో ఆశతో ఆ రోజు పార్టీ మీకు ప్రాదేశిక సభ్యులుగా పోటీ చేయడానికి అనుమతి ఇచ్చింది మరి ఆ సందర్భం నుంచి నర్సింహుని చెప్పినట్టు